మేక్ ఇన్ ఇండియా పేరుతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ యువజన సంఘాల నాయకులు విమర్శించారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 27న జరిగే భారత్ బంద్కు యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, యుగేందర్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే బంద్కు యువజన సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. యువజన సమస్యల పరిష్కారానికై ఈ బంద్లో మేము ప్రత్యక్షంగా పాల్గొంటున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలో రాకముందు మేక్ ఇన్ ఇండియా పేరుతోటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు 2 కోట్ల ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 2 కోట్ల భర్తీ చేస్తామన్న ప్రభుత్వానికి కనీసం సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేసే చేతగాని దద్దమా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి యువతులు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని, ఈ బంద్లో యువత యువకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు కరీంనగర్ యువజన సంఘాలు పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలను ఎత్తివేసి నేడు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ నేడు రైల్వే లాంటి వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైల్వే, పోస్టాఫీస్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి సుమారు కోట్లాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇటు కేంద్ర ప్రభుత్వం ద్వారానే అధికారికంగా సుమారు 66 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్నాయని పత్రికలు రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. 60 లక్షల ఉద్యోగాలకు ఒకేసారి జంబో నోటిఫికేషన్ విడుదల చేసి 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ అలాగే యూత్ కాంగ్రెస్ ప్రజల యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము యువతకు కేవలం ఓటు బ్యాంకింగ్ అనే ఉపయోగిస్తున్న పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. ఇటు మతాలను, ఇటు కావాలంటే ఇటు ఇరు వర్గాలను మత విద్వేషాలను గురిచేసి ఈరోజు మత ఘర్షణను ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వము ఈరోజు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.